అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కాయగూరల మార్కెట్ను అర్ధరాత్రి వచ్చి కూల్చడంపై స్థానిక వ్యాపారస్తులు మండిపడ్డారు. కూరగాయల మార్కెట్ మున్సిపల్ అధికారులు పోలీసుల పహారాలో కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్, వికే పార్థసారథి మార్కెట్ కూల్చివేతలను పరిశీలించారు. ప్రజావేదిక ఏర్పాటు చేసి వ్యాపారుల సమస్యను తెలుసుకుని సామరస్యంగా చేయాలని జేసీ అడగడంపై జరిగిందన్నారు. పెద్ద షాపులకు 10 లక్షలు, చిన్న షాపులకు 5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్మవరం కూరగాయల మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారం అందిస్తారు. అనంతపురం జిల్లా ధర్మవరం నడిబొడ్డున అయితే కూరగాయల మార్కెట్ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం నిర్దాక్షిణ్యంగా రాత్రే మొత్తం కూలిదోల్చారు. వాళ్ళు మొత్తం అయితే షాపులు ఇక్కడ కూరగాయల మార్కెట్లో అమ్ముకుంటున్న వాళ్ళ బాధలు అయితే ఒక్కొరు బాధలు వర్ణమని చెప్పొచ్చు. అంటే ఏది ఇంటిమేషన్ ఇవ్వకుండా రాత్రే కూల్చేశారని బాధితులు అయితే వాపోతున్నారు. అసలు ఎలా జరిగింది ఏంటనేది కూడా ఈ సంఘటన కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ పెట్టుకున్నారు, ఏం జరిగింది? 40 సంవత్సరాలు ఫస్ట్ మా అమ్మ ఉంది, మా అమ్మ కట్టింటే మళ్ళీ నేను వస్తున్నా. 41 సంవత్సరం వ్యాపారం చేయబట్టి నా వయసు 11 నుండి చేసిన వ్యాపారం. ఇప్పుడు ఉన్నట్లు ఉండి పోండి, మేము పోతామని చెప్పినాము. మాకు ఏదైనా మంచి ప్లేస్ చూపిండి పోతామన్నా, మేము పోమన్నా. నువ్వు ఇంప్రూవ్ చేయాలనుకున్నా కాబట్టి పోతాం సార్, మేమేం పోమన్నాము. మాకు మంచి సరైన ప్లేస్ చూపిండి ఎక్కడన్నా. మీరు శవాలతో సాట శవాలు కాల్చే సాటిపోతే ఉంటే సంతగా పోలేము మా చేత కాదు. ఫస్ట్ గ్రౌండ్ అనే ఈమన్నారు. మరి ఏదో ప్లేస్ చూపించేంతవరకు మాకు టైం ఏంటంటే కుదరదు. మీకు ఎన్నాళ్ళు టైం చెప్పినా మీరు టాస్కారం చేస్తున్నారు అని రాత్రి వచ్చి ఇట్లా చేసినారు. సరుకులు ఒక్కటిగా పీస్ చేసేసినారు. బండి 11 లక్షలు అట్లా ఉంటుంది సార్. సరుకు బండి లోడ్ ఎరగట్లు ఉన్నాయి. చెప్పండి, షాప్లో కూర్చున్నా కూడా అట్లే తోచేసినారు. ఆడాలి బయటకు నూక్కుపోతున్నారు. వాళ్ళే సరుకులు అన్ని బయట పెట్టినారు, వాళ్ళే కూల్చేసినారు. నేను లేనంటే లేని అన్నాను. 40 ఏళ్ళు లేని, మేము వ్యాపారం చేయబట్టి లేనన్నాను. గోరీల దగ్గర అక్కడ అంటే అయ్యలే, మేము 1 గంటకు పోలా. ఎమ్మెల్యే మాత్రం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము, ఇలాంటి నష్టపోయిన వాళ్ళకి ఎవరికి అన్యాయం చేయము. మళ్ళీ వాళ్ళకే కూడా షాపులు కేటాయిస్తామని చెప్తున్నారు. మాకు ఇస్తారు సార్, మాకు మా షాపులు మాకే కావాలి. మా నష్టపరాలు ఎవరు సార్? 11 లక్షలు 12 లక్షలు ఒకరు పోయినాయి. బండి ఎరగట్లు 2 రోజులే వచ్చి ఈ రేట్లో బండి ఎరగట్లు 40-50 ప్యాకెట్లు ఉర్లగడ్లు ఒక్క చూసి వాళ్ళు ప్యాన్లు దేవుని పట్టాలి ఒక్కరు తీలేచ్చు. మేమే కానీ మా వస్తువు ముట్టేకే లేదు. మా వస్తువు ఏంటి సెకండ్ గానే రాత్రంతా మేల్కొని ఉన్నాను. నేను నష్టపడతాను, మాకు పరిహారం కట్టేది కదా ఎవరో ఎవరన్నా, అంత ఇవన్నీ ఇవ్వాలి కదా మాకే. మేము ఏమి లేకుండా షాపులు లేకుండా వ్యాపారం చేసే చేత కాదు. ఇప్పుడు మా గ్యాన్ పెట్టుకుంటే ప్లేస్ దొరకలే కదా. గ్రౌండ్ పొమ్మంటారు, గ్రౌండ్ లో ఎన్నాళ్ళు ఉన్నిస్తారు మీరు చెప్పలే కదా. అది కానీ స్కూల్ పిల్లలు వాళ్ళు దెబ్బేస్తే అప్పుడు ఎక్కడ పోలే మేము? ఇక్కడ పెట్టుకుని కా మీరు అక్కడ లేకుండా మేము ఆడపోయి వ్యాపారం చేయాలి. ఎట్లా బతకాలి మేము? దీన్ని నమ్మ ఎన్నో చేసి ఉంటాము. ఎట్లా మేము బతికేది? ఇది అంటే మొత్తం ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి మా జీవనోపాధి, కుటుంబం అంతా కూడా మొత్తం ఓవరాల్ గా ఇక్కడే మార్కెట్ లో వ్యాపారం చేసుకుంటూ బతికే వాళ్ళము. ఈ రోజు ఉండేటువంటి మొత్తం ఏదైతే ప్రభుత్వం కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇంటిమేషన్ ఇవ్వకుండా మొత్తం ఇక్కడ కూల్చేశారా అని చెప్తున్నారు. మొత్తానికైతే అంటే నష్టపరిహారము అంటే మాకు ఏదైతే ఒక షాప్ మీద 5 లక్షలు 3 లక్షలు మొత్తం సరుకు అంతా ఉన్నా కూడా ఏమాత్రం లెక్క చేయకోకుండా తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో మున్సిపల్ అధికారులు పోలీసులు వచ్చేసి రోడ్ మార్కెట్కి 4 వైపులా నిర్బంధించేసి మొత్తం మార్కెట్ యార్డ్నంతా కూడా కూరగాయల మార్కెట్ యార్డ్ కూల్దోయడం అనేది మా సామాన్యమైన అయితే ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే స్పందించి మాకు న్యాయం చేయాలి, అంటే మొత్తం నష్టపరిహారంతో పాటు మాకు జీవనోపాధి ఉండే విధంగా ఏదైతే ధర్మవరం పట్టణంలో సమీపంలోనే 1 సంవత్సరం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు కూడా అక్కడ షాపులు పెట్టుకునే విధంగా పర్మిషన్ ఇవ్వాలని వీళ్ళైతే విజ్ఞప్తి చేస్తున్నారు. మళ్ళీ దీని మీద స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, ఎలాంటి వీళ్ళని ఆదుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికైతే కూడా ఇటు వామపక్షాలు పార్టీలన్నీ కూడా పెద్ద డిమాండ్ చేస్తున్నారు. సామాన్యమైన ప్రజలకి న్యాయం చేసే వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగనియమంటున్నారు. ఇటు సామాన్యమైన పేద ప్రజలు దీని మీద కొట్ట మీద బతికే వాళ్ళు కూడా మాకు న్యాయం చేసిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే కానీ లేకపోతే ప్రభుత్వం కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, లేకపోతే మేము ఆత్మహత్య